नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैत प्रवासुल बकायिलु पेरुकुपोवडंतो कुवैत मिनिस्ट्री आफ् इंटीरियर कुवैत नुंचि बयलुदेरे प्रवासुलु तप्पकुंडा बकायिलु चेल्लिंचालनि चेप्पि लेकपोते मीपैन प्रयाण निषेधं विधिस्तामनि चेप्पडंतो कुवैत लो उन्न प्रवासुलंदरू बकायिलु चेल्लिस्तू उन्नारु। इंदुलो भागंगा विद्युत मरियु नीति व्यवहाराल मंत्रित्व शाख मिनिस्ट्री आफ् इंटीरियर समन्वयंतो पात बकाईलनु वसूलु चेस्तू उंदी। कुवैत लोनी अन्नी रंगाल नुंची विविध बकाईल रूपम्लो प्रभुत्व खजानाकु भारीगाने चेरुतू उंदी। विद्युत मंत्रित्व शाख अक्टोबर नेललो केवलं प्रवासुल नुंचे करेंटु बिल्लु 35 लक्षल दिनारुलु वसूलु चेसिंदी। मन इंडियन रूपीस लो मनं पोल्चि चूसुकुंटे 94 कोट्ल 36 లక్షల రూపాయలను వసూలు చేసింది। అలాగే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఇది ప్రారంభించడం జరిగింది। సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలో రెండు నెలల్లో కలిపి 8.4 మిలియన్ల దినారు 80 లక్షల దినారులు వసూలు చేశారు। మన ఇండియన్ రూపీస్ లో మనం చూసుకుంటే కేవలం రెండు నెలల్లోనే కరెంట్ బిల్లుల బకాయిల ద్వారా 226 కోట్ల రూపాయలు కువైట్ ప్రభుత్వ ఖజానాకు చేరుకున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది। ఎవరైతే బకాయిలు చెల్లించని ప్రవాసులు ఉన్నారో వాళ్ళంతా బకాయిలు చెల్లించాలని చెప్పి, అలాగే బకాయిలు చెల్లించాలనుకునే వారు కువైట్ లోని వివిధ అవుట్లెట్ల ద్వారా, సాహెల్ యాప్ ద్వారా, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కు సంబంధించిన వెబ్‌సైట్ల ద్వారా, అలాగే ఆయా మంత్రిత్వ శాఖలకు సంబంధించిన వెబ్‌సైట్ల ద్వారా మీరు డబ్బు చెల్లించవచ్చని చెప్పేసి అధికారులు వెల్లడించారు। కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి। అందరికీ నమస్తే అన్న, జై హింద్।